వేలికపోతే ఆలేరు నియోజకవర్గం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే మిత్రులారా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక మహిళాయి ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో అడుగులో అడిగేసి ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి ఉద్యమ బిడ్డ సునీత మహేందర్ రెడ్డి గారు అలాంటి సునీత మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ఆలేరు ప్రజల ఆశీర్వాదాలతోటి అభివృద్ధిలో దూసుకుపోయింది మహామహా యోధుల్ని మించి అభివృద్ధి చేసింది అదేందో మంది చెప్తే అర్థం కాదు కానీ ఒకసారి వినండి మిత్రులారా తెలంగాణ అంటేనే నీటి కొరత నీటి కొరత నీళ్ళ కష్టాలు తెలంగాణ వచ్చినాక సునీతమ్మ దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు చెరువులను పూడిక దిప్పించి చెరువులను బాగు చేసి నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణలో అడుగంటిన భూగర్భ జలాల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది భగీరథ యత్నం చేసింది మిత్రులారా పంతొమ్మిది ఇరవై చెక్ డ్యాములు కట్టి దాదాపు ఎనభై తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అట్లాగే అంతకు మించి తెలంగాణ అంటేనే ఒక మదర సామరస్యానికి సంబంధించినటువంటి జాగా ఆ కులంపాకలో ఆ కులంపాకలో ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి అద్భుతమైనటువంటి ట్యాంక్ మినీ ట్యాంక్ బండ్ కట్టింది మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక దాదాపు యాభై ఐదు యాభై ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి కొత్త గ్రామ పంచాయతీలు చేసింది అట్లాగే ముప్పై తొమ్మిది కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించింది కట్టించింది వంద పడగల హాస్పిటల్ తెచ్చింది మెడికల్ కాలేజీ తెచ్చింది పదమూడు వందల కోట్ల రూపాయలతోటి యాదాద్రి దేవుణ్ణి గొప్పగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఈ తల్లి నిజంగా ఇంత ఇంకా ఒకటి రెండు కాదు ఆ తల్లి గురించి చెప్పాలంటే తెలంగాణ వచ్చినాకనే రైతు బంధు వచ్చింది కళ్యాణ్ లక్ష్మి వచ్చింది రైతు భీము వచ్చింది ఆ ఆసరపించు గతం తెత్తుండే రెండు వందలు ఉండే రెండు వేలు చేసింది అంటే ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఆ ఉద్యమ పార్టీ ద్వారా ఇలా ఒక్కూరనే యాదగిరి గుట్టనే తీసుకో ఆలేరియా తీసుకో బొమ్మల రామ ఏదన్నా నువ్వు ఏం ఏ రాజపేట తీసుకో ఏ మండలమైనా ఖచ్చితంగా అభివృద్ధి ఫలాల్ని చూపిస్తుంటే అభివృద్ధి దశగా అడుగులు వేస్తుంటే ఈ మహిళల్ని ఎదుర్కోలేక ఈ మహిళని ఎదుర్కోలేక కొంతమంది ఆడంగి విధవలు ఇవీ ఈ వికృత క్రీడకు తెరలేపారు ఒకసారి చూడండి రెండో నెంబరు కారు గుర్తు సునీత మహేంద్రెడ్ ఐదో గుర్తు ఐదో నెంబరు అలయన్స్ రిపబ్లిక్ రిసోర్స్ పార్టీ అని చెప్పేసి చపాతి రోటీ మేకరు సేము సేము సేమ్ గుర్తులు తీసుకొచ్చి మనం గతంలో కూడా దమ్ము దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమని ఖండించమని ఓట్లాడగమన్నది నిజంగా ఆలేరు ప్రజలారా ఆలేరు ప్రజలారా ఇది నేను చెప్పింది సునీతమ్మ ఓట్లను కారు గుర్తు పోలినటువంటి ఒక గుర్తును తీసుకొచ్చి ఒక డూప్లికేట్ గుర్తును తీసుకొచ్చి ఆ గుర్తు కోసం పన్నెండు పదమూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి కాంగ్రెస్ వాళ్ళ ఆడిన డ్రామా కాదని చెప్పి యాదగిరి గుట్ట మీద ప్రమాణం చేయమనండి అప్పుడు అడగమనండి సునీతమ్మను డైరెక్ట్ ఎదుర్కోలేక ఆడంగి వేషం వేసి ఆడంగి వేషం వేసి సికండ్ వేషం వేసి సునీతమ్మ కారు గుర్తు లాంటి పోర్న చపాతి రోటీ మేకర్ని తీసుకొచ్చి ఒక మహిళను తీసుకొచ్చి నామినేషన్ తెప్పించింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా కాదు అనే దమ్ముంటే యాదాద్రి ముందుకెళ్ళి పచ్చి బట్టలతో స్నానం చేయమని చెప్పండి నేను ఇది నిజము అని పచ్చి బట్టలతో స్నానం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా మహిళ ఇలా నీళ్లను చెక్ డ్యామ్లను ట్యాంక్ బండ్లను కడుతూ హాస్పిటల్ చేస్తూ గుళ్ళని గోపురాలని బాగు చేస్తూ కొత్త గ్రామ పంచాయతీలు చేస్తూ కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే ఆమెను ఎదుర్కోలేక ఆడంగి వేషాలు సిఖండి వేషాలు వేసుడు గిద రాజకీయం అంటే ఎందుకంటే సునీతమ్మ అంటే ఎందుకు భయపడుతున్నారు అంటే ఈసారి గెలిస్తే మంత్రి ఇట్లా ఇక మంత్రి అయినకి మనం ఓడగొట్టలేము అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కుట్రలు అందుతురు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నమ్మితే కాంగ్రెస్ అంటేనే కుట్రలు కాంగ్రెస్ అంటేనే కుతంత్రాలు కాంగ్రెస్ వస్తే కరువు ఉంటుంది కర్ఫ్యూ ఉంటుంది అర్థం చేసుకోండి మిత్రులారా తెలంగాణలో యాదాద్రి అభివృద్ధి అవుతుంటే కన్ను మండి కుట్రలు చేస్తున్నారు మిత్రులారా సునీతమ్మను గెలిపించుకోండి సునీతమ్మను గెలిపించుకోండి అభివృద్ధి పదాన్ని కొనసాగించండి మిత్రులారా